मन प्रस्तुतम श्री श्री मंगलांबिका समेत श्री आदि कुंभेश्वर स्वामी मरियु श्री सागर ललितांबिका परमेश्वरी अम्मवारी आलयं वद्दुन्नाम ई गुडि लोपल చాలా దేవీదేవతలు ఉన్నారు. కాకినాడ సాగర తీరంలో ఉన్న ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం కార్తీక అమావాస్య మహా పవిత్ర పర్వదినమున ఈ ఆలయంలో మహాకుంభాభిషేకం చేస్తారు. 1,08,00,000 శివలింగాలకు అభిషేకం చేస్తారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే పాదరస శివలింగం కూడా ఉంటుంది. ఆ శివలింగానికి కూడా ఇక్కడ అభిషేకం చేస్తారు. కార్తీక అమావాస్య మహాపవిత్ర పర్వదినం అంటే కార్తీక మాసం ఆఖరిన రోజు వచ్చే అమావాస్య. ఆ రోజుతో కార్తీక మాసం ముగుస్తుంది. ఈ ఆదికుంభేశ్వర స్వామి గుడి చాలా పవిత్రమైన టెంపుల్ అండి. ఇది అందులోనే ఇది సముద్ర రోడ్లోనే సముద్రం తీరాన ఉన్నటువంటి ఈ గుడి చాలా పవర్ఫుల్ అంటే గుడి అండి. ఎందువల్లంటే మన సుబ్రహ్మరెడ్డి గారు శివభక్తి గారు ఈ గుడిని నిర్మించడం జరిగిందండి. ఆ రోజు ఈ రోజు వరకు కూడా ఈ గుడి చాలా ధూపదీప నైవేద్యాలతోటి అట్లతోటి ప్రజలుతుంది. మనం ప్రస్తుతం ఆది కుంభేశ్వర ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పాదరసంతో చేసినటువంటి రస లింగం అనేది ఇక్కడ ఉంటుంది. మనం ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు. చూడండి, ఇక్కడ పాదరసం కూడా కదులుతుంది. చూడండి, ఇదంతా కూడా పాదరసంతోనే తయారు చేశారు. ఇదంతా పాదరసంతోనే తయారు చేశారండి? ఇదంతా పాదరసం అండి. ఇది తయారు చేసింది కూడా ఈ గుడి ఎవరైతే శివభక్తుడు గారు ఉన్నారో ఆయన తయారు చేశారండి. సామాన్యులు ఎవరో మానవ మాత్రులు ఇది చేయడానికి ఇది అవ్వదు అనుకో. ఇది ఇది పడిపోయింది కదండి కింద, మళ్ళీ కలిసిపోతుంది అంటారా? ప్రతి అమాస ప్రతి సంవత్సరానికి ఒకసారి ఇస్తామండి. రామకృష్ణ బీచ్కి పట్టుకెళ్తామండి మహాశివరాత్రి రోజుని. టీ సుబ్రహ్మరెడ్డి గారు అక్కడ బీచ్లో చేస్తారు, అక్కడ ఆయన చేస్తారు, ఇక్కడ మేము చేస్తాం. ఇదే అదే టీ సుబ్రహ్మరెడ్డి గారు చేసే మహాకుంభాభిషేకానికి పట్టుకెళ్లే విగ్రహం ఇదేనండి? ఓకే అండి. ఇక్కడ కూడా చేస్తారండి అభిషేకం? ఇక్కడే చేస్తాం. ఇప్పుడు మనం చూస్తున్నది పాములు పట్టం అంటారంట దీనండి. దీని మీదే పాదరస లింగాన్ని పెట్టి చేస్తారు అభిషేకం, మహాకుంభాభిషేకం. దాన్ని చూడడానికి లక్షలాది జనం వస్తారు. తర్వాత శివభక్తుడి గారు స్వప్నంలో ఏ విధంగా గారంటే అండి ఆయన కాలం చేశారండి. ఆయనే భక్తు అండి, ఇది దీనికి అంతటికి ఒక కారణం. తర్వాత ఏంటంటే ఆయన స్వప్నంలో ఎలాగైతే వచ్చిందో ఏదైతే, అలాగే ఈ శివభక్తుడు గారు కూడానండి ఒక వాల్మీకి లాంటి వాడు మాట అండి. ఒక సామాన్య మనిషిగా ఉంటూ ముందు ఈయన కూడా ఎటువంటి భక్తి లేకుండా ఉండేవారండి. వాళ్ళ భార్య గారు భీమేశ్వర స్వామి ఆలయంలోకి భక్తురాలుగా వెళ్తూ ఉంటే ఒకసారి ఆవిడతో పాటు భార్య కూరగా వెళ్ళారన్నమాట అండి. వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రి కల్లో వీరభద్రుడు వచ్చి ఈ ఇక్కడ ఎలా గుడి స్థాపించమని ఆయన చెప్పారు. అయితే ఇది ఎవరు చేస్తారు ఎలా చేస్తారు మాకు అంత శక్తి లేదని అనుకోగా ఎవరో ఒక రాజు సమానులు వచ్చి ఆయనే కార్యం చేస్తారు మీరు పూనుకోండి అని అనగా అప్పటి నుంచి ఆయనలో భక్తి తత్వం పెరిగి ఆయన ఈ శివారాధన ఈ కుంభాలకి అభిషేకం చేయడం జరిగింది. అందులో ఒక 5 కుంభాభిషేకాలు మన దేవాలయం వీధిలో ఉన్న భీమేశ్వర స్వామికి చేయడం జరిగిందండి. తదుపరి ఇక్కడ గవర్నమెంట్ వారు స్థలం ఇచ్చారు. ఈ స్థలంలో ఇప్పటికి 42 సంవత్సరాల నుంచి ఇక్కడే జరుగుతుందన్నమాట. సుబ్రహ్మరెడ్డి గారు ఏంటంటే సుబ్రహ్మరెడ్డి గారు దీనికి వచ్చారు. ఇప్పుడు ఈ శివభక్తుడు గారు అన్న ఆయన దీనికి రూపకర్త అయితే ఈ సుబ్రహ్మరెడ్డి గారు ఆయన నిర్మాణకర్త అండి. పూర్తిగా ఆయనే బాధ్యత తీసుకుని ఇవన్నీ కట్టించారన్నమాట అండి. ఇది సహజసిద్ధంగా వెలిసినటువంటి జంజం. స్వామివారికి ఈ నేత్రం కూడా వచ్చింది. వెనకాల జటాజూటం కూడా ఉంటుందండి. అలా పదండి స్వామివారి. ఈ స్వామివారి కోరిన కోరికలు తీర్చే స్వామివారు అండి. ఈ కుంభాభిషేకం గుడి మొత్తం కూడా సాగర తీరంలో ఉంది. మనం అక్కడ చూడొచ్చు సముద్రానికి ఆనుకుని ఉంది. ఎలాంటి సముద్రం ఆటుపోట్లు వచ్చినా కూడా తట్టుకుని ఈ గుడి ఉందంటే ఈ గుడి మహిమని ఇక్కడ భక్తులందరూ కూడా భావిస్తారు. ఇక్కడ రావణ బ్రహ్మను పూజిస్తారా అండి? రావణ బ్రహ్మకి భక్తుడిగా మాత్రమే చూస్తారండి. ఇక్కడ ఆయనకి ఎటువంటి పూజలు జరగవండి. జరిగేదంతా కూడా స్వామివారి ఆది కుంభేశ్వర స్వామికి మంగళాంబిక దేవి గారికి జరుగుతుందండి. ఏంటంటే ఇది రావణ బ్రహ్మ గుడి అని ప్రచారంలో ఉంది. అంటే ఆలయ ముఖద్వారం రావణుడు ఉండడం వల్ల రావణుడిది ఈ గుడి అన్నట్టుగా రావణ బ్రహ్మ గుడి కింద ప్రాచుర్యం వెళ్ళిందండి. మామూలుగా చూస్తే ఇదందరూ కూడా రావణ బ్రహ్మ ఆలయం అనుకుంటూ ఉంటారు. ఇటు బీచ్ రోడ్డు వైపు వెళ్ళేవారు కానీ లేకపోతే ఇక్కడికి వచ్చే భక్తులు కానీ చాలామందిలో ఉన్న అభిప్రాయం ఏంటంటే ఇది రావణ బ్రహ్మ ఆలయం అనుకుంటారు. కానీ నిజానికి ఇక్కడ రావణ బ్రహ్మ మనకి
ఎంట్రన్స్లోనే ముఖద్వారంలోనే మనకి కనిపించినప్పటికీ కూడా రావణ బ్రహ్మను ఇక్కడ పూజించరు. కేవలం రావణ బ్రహ్మ చేసినటువంటి భక్తి ఏదైతే ఉందో దాన్ని తీసుకుని ఒక భక్తుడిగా మాత్రమే దీన్ని ఇక్కడ ప్రతిష్ఠించారన్నమాట. ముఖద్వారం అనుకుంటారు, కాకపోతే ఇక్కడ చాలామంది అనుకుంటూ ఉంటారు రావణ బ్రహ్మను ఇక్కడ పూజిస్తారని. వాస్తవానికి అయితే రావణ బ్రహ్మను ఇక్కడ పూజించరు. ఇదైతే మాత్రం రావణ బ్రహ్మ గుడి కాదు, కానీ ఎక్కువ మంది అలా అనుకుంటుంటారు.